అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై షో రచ్చకట్ట మీకోసం. అమ్మా, నాకు పెళ్ళి చేసుకున్నప్పటి నుండి ఎలాంటి సుఖం లేదు. పెళ్ళైన ఏడాదికే వనవాసం అని నన్ను అడవిలోకి తీసుకెళ్లాడు. అడవిలోకి తీసుకెళ్లాడా? ఏ, మీరు అన్నల్ని చూడ్డానికి వెళ్ళారా? అప్పుడు ఇప్పట్లా అన్నలు ఉండుంటే ఇన్ని కష్టాలు నాకెందుకు వచ్చేవి? వాళ్ళకి చెప్తే నిజ నిర్ధారణ పేరుతో నాకు న్యాయం చేసేవారు. నాకిన్ని కష్టాలు వచ్చేవి కావు. అస్సరే, అసలు అడవిలోకి ఎందుకు తీసుకెళ్లాడు? నన్ను ఎందుకు అడుగుతారమ్మా? అక్కడ కూర్చున్నారు కదా, వారిని అడగండి. రాముడు గారు, మీ తండ్రి గారు మిమ్మల్ని అసలు అడవికి ఎందుకు పంపించారు? దాని వెనకాల ఉన్న కారణాలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మా నాన్న కూడా పిలిచారు మేడం? పిలిచామండి. జరిగిన సంఘటనల్లో ఎవరెవరి పాత్ర ఎంతుందో, అసలు నిజ నిజాలేంటో మనకు ప్రేక్షకులకు తెలియాలి కదా, అది ఆయన మాటల్లోనే విందాం. దశరథ మహారాజు గారు రండి. సార్, మీరు మా యొక్క పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. వయసురీత్యా ఇక్కడికి రావడం కొంత ఇబ్బందికరం, అయినా సమాజానికి జనానికి అసలు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ రచ్చకట్ట ప్రోగ్రాంకి పిలవాల్సి వచ్చింది. నన్ను మీ రచ్చకట్ట ప్రోగ్రాంకి పిలిచినందుకు మీ అందరికీ నా నమస్సుమాంజలి. ఏమ్మా, రెండు మాటలు ఎక్కువగా మాట్లాడవచ్చునా? కొన్ని విషయాలు చెప్పవచ్చునా? సమయ నిబంధనలు ఏమైనా ఉన్నవా? లేదండి, రచ్చకట్ట ఉన్నదే మీకోసం. మీ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పవచ్చు. మా కార్యక్రమంలో ఎలాంటి దాపరికాలు లేవు. ఈ ప్రోగ్రాం పేరే రచ్చకట్ట మీకోసం. ముందుగా మీ రచ్చకట్ట నిర్వాహకులకందరికీ నా నమస్కారాలు మరియు నా యొక్క ఆశీర్వాదములు. నేను టీవీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాను, రెగ్యులర్గా చూస్తాను. దానిలో చాలామంది సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ఇంకా కొంతమంది క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ యొక్క అభిప్రాయాలను మనోభావాలను ఆ కార్యక్రమంలో చెప్తూ ఉంటారు. ఆ కార్యక్రమం పేరే ఓపెన్ హార్ట్ కాబట్టి వాళ్ళ మనసులోని మాటను వెల్లడిస్తుంటారు. అది చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, నేను కూడా అలాంటి కార్యక్రమంలో పాల్గొని నా మనసులోని భావాల్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయాలి అని. కానీ నాకు అలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. మీ రచ్చకట్ట ద్వారా నా మనసులోని భావాల్ని ఈ ప్రపంచానికి, సర్వజనులకు తెలియచెప్పే ఒక గొప్ప అవకాశం నాకు కల్పించారు. అందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు, ఆశీర్వచనాలు, విజయీభవ. చాలా సంతోషమండి. మీరు మమ్మల్ని, మా టీంని పెద్ద మనసుతో దీవించినందుకు. ఇక్కడ రాముడు గారు చెప్తున్నది ఏమిటంటే, మా తండ్రి గారిచ్చిన మాట కోసం, అలాగే ఆయన ఆజ్ఞను పాలించే దశలో నేను అడవికి వెళ్లాల్సి వచ్చిందని చెప్తున్నారు. మీరిచ్చిన ఆ మాట ఏమిటి? దాని సంగతి ఏమిటో చెప్పండి. ఇచ్చిన మాట ఏమిటి అంటే, నాకు ముగ్గురు భార్యలు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. నా మొదటి ఇద్దరు భార్యలకు సంతానం లేకపోవటంతో నా తదనంతరం రాజ్యపాలన కోసం, మా వంశాభివృద్ధి కోసం, దేశ ప్రజల యొక్క బాగోగులు చూసుకోవటానికి నాకు వారసుడు కావాలి. వారసుడు కావాలి కాబట్టి తప్పనిసరి అయి నేను కైకేయిని మూడో భార్యగా చేసుకున్నాను. అప్పటికే నాకు ఇద్దరు భార్యలున్నారు. వంశోద్ధారకుడు లేక మా వంశమే పతనమయ్యే స్థితిలో ఉంది. అందులోనూ కైకేయి మంచి అందగత్తె. ఈ పరిస్థితులలో నన్ను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చిన కైకేయి పట్ల
నాకు విపరీతమైన ప్రేమ ఏర్పడింది. ఆమె వచ్చిన వేళావిశేషమో కాలమహిమో తెలియదు, కానీ నా ఇద్దరు భార్యలు కూడా గర్భవతులైనారు. ఆ అదృష్టానికి నేను మురిసిపోయాను. ఆమె పట్ల కృతజ్ఞతాభావాన్ని తెలియజేయటానికి నీకు కావలిస్తే ఏమైనా కోరికలడుగు. ఈ ఆనంద సమయంలో నీవు ఏదడిగినా నేను సిద్ధమే అన్నాను. దానికి నాకేం వద్దు. మీరు నాకు భర్తగా లభించారు, అదే అదృష్టం అందామె. ఆ మాట వినగానే నాకు ఉత్సాహం రెట్టింపయింది. ఒకటి కాదు, రెండు కోరుకో. ఆవిడ నాకు ఏమీ వద్దంది. నేనే పట్టుబట్టి, నేను మహారాజుని, నా ఆజ్ఞనే తిరస్కరిస్తావా? మా పట్ల మీకు విధేయత లేదా? నా మాట మీద మీకు నమ్మకం లేదా అని గద్దించి అడిగేసరికి, సరే మీ ఇష్టం, మీరు అంతగా నా మీద ప్రేమతో ఇస్తానంటే నేను కాదంటానా? మీ మనసు కూడా బాధపడుతుంది కాబట్టి నేను రెండు వరాలు అడుగుతాను. కానీ ఇప్పుడు కాదు, నాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతానని, అప్పుడు మాత్రం కాదనకూడదనే మాట ఇచ్చాను. మడమ తిప్పటం, మాట తప్పటం మా రఘువంశంలోనే లేదు అని ఆమె చేతిలో చెయ్యేసి చెప్పాను. తండ్రి మాట కొరకే అడవులకు వెళ్లాల్సి వచ్చిందని చెప్తున్నాడు. నిజమేనమ్మా, నా మాట నిలబెట్టటానికి నా మాట కాదనలేక రాముడు వనవాసం వెళ్ళాడు. మీరు ఒక మహారాజు, మీరే మీ కొడుకుని అడవులకు పంపిస్తే మీ రాజ్యంలోని మిగతా ప్రజలు వారి పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటారు? ఇప్పటికే అత్తామామలు, ఆడపడుచుల మధ్య సరైన అవగాహన లేక ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. నేను నా కొడుకుని కావాలని అడవికి పంపించలేదు. నేను ఏనాడో ఇచ్చిన మాటను ఇంచుమించుగా నేను మర్చిపోయాను. రాముడు సీతను పెళ్లి చేసుకుని వచ్చాడు. పెద్దవాడి పెండ్లితో పాటు మిగతా కుమారుల వివాహాలు జరిపించాను. కానీ కొంత బరువు బాధ్యతలను దించుకోవాలనిపించింది. ఈ బాధ్యతలన్నీ రాముడికి అప్పగించి కొంతకాలం హాయిగా విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. మీ దగ్గర పదవీ విరమణ అంటారే అలాంటిది. నేను రాముడు పట్టాభిషేక కార్యక్రమం హడావుడిలో ఉండగా అప్పుడు నా వద్దకు కైకేయి వచ్చింది. తనకిచ్చిన రెండు వరాలు గురించి నా వద్దకు వచ్చి ప్రస్తావించింది. సరిసరే చెప్పు, నీకేం కావాలో అని బ్రతిమలాడుకున్నాను. అడిగిన వెంటనే ఆమె రాముడికి పట్టాభిషేకం చేయటానికి వీల్లేదు, రాముడికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం చేయాలి, రాజ్య పరిపాలనాధికారం పూర్తిగా భరతుడికిచ్చేయాలంది. రెండో కోరిక, రాముడిని 14 సంవత్సరాలు వనవాసం పంపించాలని అడిగింది. ఆ మాట వినగానే నా గుండె 1000 ముక్కలయ్యింది. ప్రపంచమంతా గిర్రున కళ్ళ ముందు తిరుగుతున్నట్లయింది. ఆ రోజు ఇచ్చిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది. కావలిస్తే భరతుడికి పట్టాభిషేకం చేస్తాను, కానీ రాముణ్ణి మాత్రం అడవికి పంపించవద్దని వేడుకొన్నాను. అయినా కైకి మనసు కరగలేదు. ఇచ్చిన మాట తప్పినవాడిగా చరిత్రలో మిగిలిపోకూడదని, ఇచ్చిన మాట కోసం కన్న కొడుకును కూడా అడవికి పంపిన మహారాజుగా చరిత్రలో మిగిలిపోయాను. అంతా అయోమయంగా అలా జరిగిపోయింది. మనము ఎవరికైనా వాగ్దానం చేస్తే 100% నెరవేర్చాలి. ఇప్పటి రాజకీయ నాయకుల్లా వాయిదాలు వేయటం, మాట తప్పటం మా రోజుల్లో ఉండేది కాదు. మీ కుమారుడు రాముడు మీ పరువు మర్యాదలు కాపాడడం కోసం కష్టమైనా కూడా మీ మాట కట్టుబడి అడవికి వెళ్ళాడు అంటారు. నిజమేనమ్మా, నా కుమారుడు రాముడు
నా మాట నిలబెట్టటానికి పితృవాక్కు పరిపాలనకు కట్టుబడి అడవులకు వెళ్లాడు. దీని పూర్తి బాధ్యత నాదే. లాయర్ గారు విన్నారు కదా, దీని గురించి మీరేమంటారు? ఇక్కడ హిందూ అవిభాజ్య కుటుంబం ఆర్టికల్ ప్రకారం దశరథుడి ఆస్తిలో అలాగే రాజ్యంలో గాని శ్రీరాముడికి సమాన ఆస్తి హక్కు ఉంది. అదీగాక ఆయన ఇంటికి పెద్ద కుమారుడు, ఇంకా ఆయన జ్యేష్ఠభావం కింద ఇంకెక్కువ ఆస్తి రావాలి. రాముడికి రావాల్సిన ఆస్తి అది. దురదృష్టం ఏంటంటే ఇవన్నీ అనుభవించాల్సినటువంటి రాముడు అడవుల పాలైనాడు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రజనీ కళ్యాణ్ గారు విన్నారు కదా, వీరి మానసిక సంఘర్షణ గురించి మీరేమంటారు? దశరథుడు తన వాగ్దానాన్ని నిలుపుకోవడం కోసం, తన పరువు కీర్తి ప్రతిష్టల కోసం భార్య ముందు తన పరువు పోకూడదని, మాట తప్పిన మనిషిగా చరిత్రలో మిగిలిపోకూడదని స్వార్థంతో వెనకాముందు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం ఇది. ఆ నిర్ణయం వల్ల ఇంతమంది జీవితాలు తలకిందులవుతాయని ఆయన కూడా ఊహించలేదు. నాకు తెలిసి ఈయన కొంచెమైనా ఇలా జరుగుతుందని ఊహించి ఉండి ఉంటే రాముడిని అడవికి పంపించి ఉండేవాడు కాదు. మరొక విషయం ఏమిటంటే, పూర్తిగా స్వార్థంతో తన కొడుకు మాత్రమే బాగుండాలి, మిగతా వారు ఏమైనా తనకు సంబంధం లేదు అని ఒక స్వార్థపూరిత మనిషిగా ఆలోచించింది. కానీ కైక ఒక మనిషిగా 1% కూడా ఆలోచించలేదు. దాని పర్యవసానమే ఇదంతా. అవునండి, ఆమె స్వార్థం కోసం మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పాలు చేసింది. మాతో పాటు అన్యం పుణ్యం ఎరుగని సీత కూడా ఈ ఇంటి కోడలైన పాపానికి తాను ఎన్నో కష్టాలు పడింది. ఒక ఆడదాని అనాలోచిత నిర్ణయానికి అందరం బలైపోయాం. చూశారు కదా, ఒక మనిషిలోని స్వార్థానికి కుటుంబాలు ఎలా కూలిపోతాయో. కాబట్టి మనలోని స్వార్థాన్ని కొంచెమైనా తగ్గించుకొని ఎదుటివారి గురించి ఆలోచిస్తే అందరూ ఆనందంగా జీవించవచ్చు.